వెల్కమ్ బ్యాక్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. సో లాస్ట్ క్లాస్ లో మనము ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీటికి సంబంధించి కమాండ్ సెంటర్స్, త్రివిధ దళాల యొక్క కమాండ్ సెంటర్లు, అదేవిధంగా త్రివిధ దళాల యొక్క హెడ్ క్వార్టర్స్, ముఖ్య కార్యాలయాలు, అదేవిధంగా సిడిఎస్ ని ఎందుకు అపాయింట్ చేశారు, సిడిఎస్ ని ఎప్పుడు అపాయింట్ చేశారు, దీని కారణాల గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే మనము సిడిఎస్ అని అంటున్నామో, చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ అని అంటున్నాం. సో చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ ను 2019 2019 లో సిడిఎస్ ను అపాయింట్ చేయడం జరిగింది. సో సిడిఎస్ గురించి మనం ఇంకొక పాయింట్ మనం చూసినట్లయితే, సో ఈ వ్యవస్థ అంటే సిడిఎస్ పొజిషన్ ఎన్ని దేశాల్లో ఉంది, ఇన్ హౌ మెనీ కంట్రీస్ డు వి హ్యావ్ దిస్ పర్టికులర్ పొజిషన్ కాల్డ్ యాజ్ సిడిఎస్ అని అంటాం. సో సిడిఎస్ అనేది, ఈ పొజిషన్ అనేది ప్రపంచంలోని కేవలము కొన్ని దేశాల్లో మాత్రమే ఈ పొజిషన్ అనేది ఉంది అని చెప్తాం. అంటే ఒక వ్యక్తిని సిడిఎస్ పొజిషన్ లో అపాయింట్ చేస్తున్న కంట్రీస్ కేవలము కొన్ని మాత్రమే ఉన్నాయి. సో ఆ కంట్రీస్ ఏవి, ఆ దేశాలు ఏవి అని అన్నప్పుడు వాటిని మనము P5 కంట్రీస్ అని అంటాము, P5+1 కంట్రీస్ అని అంటాం. సో కేవలము P5+1 కంట్రీస్ లో మాత్రమే సిడిఎస్ పొజిషన్ అనేది ఉంది. సో అంటే ఈ ఆరు దేశాలు కాకుండా ఏడవ దేశం ఏది అని అన్నప్పుడు భారతదేశము అని అంటాం. సిడిఎస్ వ్యవస్థ ఎన్ని దేశాల్లో, సిడిఎస్ సిస్టమ్ అనేది ఎన్ని దేశాల్లో అని అంటే P5+1 కంట్రీస్, తర్వాత భారతదేశము అని అంటాం. నా క్వశ్చన్ ఇస్, P5 కంట్రీస్ అంటే ఏంటి? సో P5 కంట్రీస్ అని అన్నప్పుడు సెక్యూరిటీ కౌన్సిల్, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్, రైట్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యులైన అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకే, రష్యా, ఈ రెండు దేశాలతో పాటు ఫ్రాన్స్ మరియు చైనా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం గల దేశాలు 5. సో ఈ 5 దేశాలతో పాటు మరొక దేశము, ఈ 5 దేశాలతో పాటు మరొక దేశము జర్మనీ. సో ఈ 6 దేశాల్లో ప్రస్తుతము సిడిఎస్ వ్యవస్థ అనేది ఉంది. సో ఈ 6 దేశాలతో పాటు ఇప్పుడు 7వ దేశం ఏది అని అంటే భారతదేశము అని అంటాం. సో సిడిఎస్ వ్యవస్థ ఉన్నది ప్రపంచంలోని కేవలము 7 దేశాల్లో మాత్రమే. అలాగే సిడిఎస్ చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ ఇతని హోదా ఏంటి అని అన్నప్పుడు 4 నక్షత్రాల ఆఫీసర్ అని అంటాం. అలాగే ప్రత్యేకత ఏంటి అని అన్నప్పుడు ఫస్ట్ అమాంగ్ ద ఈక్వల్స్ అని అంటాం, సమానమైన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి అని అంటాం. సో ఈ P5+1 కంట్రీస్ లో, అదేవిధంగా భారతదేశంలో ఈ పొజిషన్ అనేది ఉంది. సో ఈ P5+ కంట్రీస్ ని E3+3 కంట్రీస్ అని కూడా అంటారు. P5+ కంట్రీస్ ని E3+3 కంట్రీస్ అని కూడా అంటారు. సో ఇక్కడ E3 కంట్రీస్ అంటే ఏంటి? సో అంటే యూరోపియన్ యూనియన్, యూరోప్ లో ఉన్న 3 దేశాలు అని అంటాం. యూరోప్ లో ఉన్న 3 దేశాలు, ఐరోపా ఖండంలోని 3 దేశాలు ఏవవి? యూకే, అదేవిధంగా ఫ్రాన్స్, అదేవిధంగా జర్మనీ. ఈ 3 కూడా ఐరోపా ఖండంలోని 3 దేశాలు. ఆ మిగిలిన 3 దేశాలు ఏవి అని అన్నప్పుడు మిగిలిన 3 దేశాలు అమెరికా ఉంది. సో అమెరికాతో పాటు చైనా, చైనాతో పాటు రష్యా. అందుకే వీటిని E3+3 కంట్రీస్ అని కూడా అంటారు, లేదా P5+1 కంట్రీస్. సో ఈ రోజు డేట్ లో సిడిఎస్ పొజిషన్ మొత్తం ప్రపంచంలోని 7 దేశాలు, P5+1 మరియు భారతదేశము, అలాగే E3+3 అని అంటాం, లేదా E3+3 అండ్ ఇండియా అని అంటాం. మొత్తం 7 కంట్రీస్ లో ఈ పొజిషన్ అనేది ఉంది. సో ఇది సిడిఎస్ కి సంబంధించి. నా మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ దిస్ వన్. సో ఎప్పుడైతే మనం ఇండియన్ డిఫెన్స్ అని అంటున్నామో, సో భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థ అని అన్నప్పుడు ఖచ్చితంగా మనము ఒక ముఖ్యమైన సంస్థ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఆ ముఖ్యమైన సంస్థ ఏది అని అన్నప్పుడు DRDO అని అంటాం, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఆ ముఖ్యమైన సంస్థ ఏది అని అన్నప్పుడు DRDO అని అంటాం, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో DRDO ఫుల్ ఫామ్ ఏంటి? DRDO యొక్క ఫుల్ ఫామ్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO అని అంటాం.
సో డిఆర్డిఓను ఎప్పుడు స్థాపించారు? సో డిఆర్డిఓను 1958వ సంవత్సరంలో దీన్ని స్థాపించడం జరిగింది. అదే విధంగా డిఆర్డిఓ యొక్క ముఖ్య కార్యాలయము ఎక్కడ అని అంటే న్యూఢిల్లీ అని అంటాం. డిఆర్డిఓ యొక్క ముఖ్య కార్యాలయము న్యూఢిల్లీ, దేశ రాజధాని అయిన న్యూఢిల్లీ అని అంటాం. అంటే ఈ విధంగా మనం చూసినట్లయితే, సో త్రివిధ దళాల యొక్క ముఖ్య కార్యాలయాలు, సైనిక దళం యొక్క ముఖ్య కార్యాలయము, నావికా దళం యొక్క ముఖ్య కార్యాలయము, వైమానిక దళం యొక్క ముఖ్య కార్యాలయము, అదే విధంగా డిఆర్డిఓ యొక్క ముఖ్య కార్యాలయము కూడా దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్నాయి. అలాగే డిఆర్డిఓ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఈ మధ్య కాలంలో చూసినట్లయితే డిఆర్డిఓ ఎక్కువగా వార్తల్లో ఉంది. ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు డిఆర్డిఓ కానివ్వండి లేదా ఇస్రో కానివ్వండి, ఈ రెండు సంస్థలు కూడా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా న్యూస్ లో ఉన్నాయి. సో కారణం ఏంటి అని అన్నప్పుడు, దేశ రక్షణ కొరకు డిఆర్డిఓ ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల రక్షణ వ్యవస్థలను, రక్షణ సామాగ్రిని, క్షిపణులను, రెడార్లను అభివృద్ధి చేస్తుంది. అదే విధంగా ఈ మధ్య కాలంలో వీటిని పరీక్షించడం కూడా జరుగుతుంది. సో ఎన్నో రకాల ఆయుధాలు, రక్షణ వ్యవస్థలు, క్షిపణులు, వీటి యొక్క అభివృద్ధి, ద డెవలప్మెంట్ ఆఫ్ మిసైల్స్, ద డెవలప్మెంట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిసైల్స్ కానివ్వండి, రెడార్స్ కావచ్చు, ఆర్ ఎస్ ద కేస్ ఆఫ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫెన్స్ సిస్టమ్స్, ఆల్ దీస్ థింగ్స్ హావ్ బీన్ డెవలప్డ్ బై డిఆర్డిఓ. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ టెస్టెడ్ ఆల్సో. సో ఈ రక్షణ వ్యవస్థలను, ఆయుధాలను, క్షిపణులను కేవలం పరీక్షించడం మాత్రమే, కేవలం అభివృద్ధి చేయడం మాత్రమే కాదు, వీటిని పరీక్షించడం కూడా జరుగుతుంది. దట్ ఈస్ ద రీజన్ వై డిఆర్డిఓ ఈ మధ్య కాలంలో ఎక్కువగా న్యూస్ లో ఉంది అని చెప్తున్నారు. అదేవిధంగా ఇస్రో గురించి మనం చూసినట్లయితే, సో వివిధ రకాల ఉపగ్రహాలు, అదేవిధంగా ఉపగ్రహాలను ప్రయోగించడం కొరకు మనం ఉపయోగిస్తున్న వాహక నౌకలు, అదేవిధంగా ఈ ఉపగ్రహాల యొక్క అనువర్తనాలు, వీటన్నిటి గురించి ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా డిస్కస్ చేస్తున్నాం. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ప్రతి ఒక్క అంశం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. గత 2-3 సంవత్సరాల నుండి డిఆర్డిఓ, ఇస్రో అదే పనిగా మనకు వార్తల్లో వస్తున్నాయి, నిలుస్తున్నాయి అని అంటాం. సో డిఆర్డిఓను ఎప్పుడు స్థాపించారు అని అంటే 1958. సో దీని డిఆర్డిఓను స్థాపించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? సో దేశం యొక్క రక్షణ కొరకు అవసరమైన రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయడము, క్షిపణులను అభివృద్ధి చేయడము డిఆర్డిఓ యొక్క ముఖ్య రెస్పాన్సిబిలిటీ అని అంటే దీని యొక్క బాధ్యత అని చెప్తాము. సో డిఆర్డిఓను 58లో స్టార్ట్ చేసిన తర్వాత, 1958లో స్టార్ చేసిన తర్వాత 1960 దశాబ్దము అని అంటున్నాం. సో 1960 దశాబ్దంలో డిఆర్డిఓ స్టార్ట్ చేసిన మొదటి ప్రాజెక్ట్ ఏది అని అంటే, మొదటి ప్రాజెక్ట్ ను ప్రాజెక్ట్ ఇండిగో అని అంటాం. డిఆర్డిఓ స్టార్ట్ చేసిన తర్వాత 1960s లో డిఆర్డిఓ చేపట్టిన మొట్టమొదటి ప్రాజెక్ట్ ఏది అని అంటే ప్రాజెక్ట్ ఇండిగో. సో ఈ ప్రాజెక్ట్ ఇండిగోను స్టార్ట్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అని అంటే, దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, వాట్ ఈస్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ వన్ అని అన్నప్పుడు, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ను డెవలప్ చేయాలి ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్. అంటే ఏంటి, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అని అంటే ఉపరితలం నుండి గగనతలం ప్రయోగించగలిగే క్షిపణులు, ఉపరితలం నుండి గగనతలం ప్రయోగించగలిగే క్షిపణులు, వీటిని అభివృద్ధి చేయడము ప్రాజెక్ట్ ఇండిగో యొక్క ముఖ్య ఉద్దేశము. కానీ అన్ఫార్చునేట్లీ ఈ ప్రాజెక్ట్ అనేది 100% ఫెయిల్ అని అంటాం. సో ఎటువంటి పురోగతి సాధించకుండా సో ఈ ప్రాజెక్ట్ ని స్టాప్ చేయడం కూడా జరిగింది. కారణం ఏంటి, 100% ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. సో 1960s లో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇండిగో ముఖ్య ఉద్దేశం ఏంటి, ఉపరితలం నుండి గగనతలంకు ప్రయోగించగలిగే క్షిపణులను అభివృద్ధి చేయాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ గా ఫెయిల్ అయింది అని చెప్తాం. సో ఈ ప్రాజెక్ట్ తర్వాత చూసినట్లయితే, ఈ ప్రాజెక్ట్ తర్వాత 1970 దశాబ్దంలో 1970s లో మరో రెండు ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారు. ఒకటి ప్రాజెక్ట్ డెవిల్ అని అంటాం. ప్రాజెక్ట్ డెవిల్
అలాగే రెండవది ప్రాజెక్ట్ వేలియంట్ అని అంటాం, ప్రాజెక్ట్ డెవిల్. అలాగే రెండవది ప్రాజెక్ట్ వేలియంట్ అని అంటాం. సో ఈ రెండు ప్రాజెక్ట్స్ వీటిని ఎందుకు స్టార్ట్ చేశారు, వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే షార్ట్ రేంజ్ అంటే ఏంటి, తక్కువ దూరము ప్రయాణించగలిగేవి, హ్రస్వ శ్రేణి, షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ డెవలప్మెంట్. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, హ్రస్వ శ్రేణి ఉపరితలం నుండి గగనతలంకు ప్రయోగించగలిగే క్షిపణులను అభివృద్ధి చేయాలి. ఉపరితలం నుండి గగనతలం ప్రయోగించగలిగే క్షిపణులను అభివృద్ధి చేయాలి. ఇది ప్రాజెక్ట్ డెవిల్ మరియు ప్రాజెక్ట్ వేలియంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రాజెక్ట్ డెవిల్ అండ్ వేలియంట్ వాస్ టు డెవలప్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. కానీ అన్ఫార్చునేట్లీ ఈ రెండు ప్రాజెక్ట్స్ లో మనం చూసినట్లయితే ప్రాజెక్ట్ వేలియంట్ కూడా 100% ఫెయిల్యూర్. ప్రాజెక్ట్ ఇండిగో అయితే ఏ విధంగా ఎటువంటి పురోగతి సాధించకుండా దాన్ని కంప్లీట్ గా స్టాప్ చేయడం జరిగిందో, అదే విధంగా ప్రాజెక్ట్ వేలియంట్ కూడా 100% ఫెయిల్యూర్ ఇది. సో ఈ ప్రాజెక్ట్ కూడా స్టాప్ చేశారు. కానీ ప్రాజెక్ట్ డెవిల్ విషయానికి వస్తే, ప్రాజెక్ట్ డెవిల్ మాత్రం 50% మాత్రమే సక్సెస్, 50% 100% కాదు, 50% మాత్రమే సక్సెస్. ప్రాజెక్ట్ డెవిల్ పాక్షికంగా విజయం సాధించడం జరిగింది. సో డిఆర్డిఓను 1958 లో ఏర్పాటు చేసిన తర్వాత, స్థాపించిన తర్వాత, డిఆర్డిఓను 1958 లో స్థాపించిన తర్వాత చేపట్టిన ప్రాజెక్ట్స్ ఒకటి ప్రాజెక్ట్ ఇండిగో, ప్రాజెక్ట్ డెవిల్, ప్రాజెక్ట్ వేలియంట్. వీటిలో ప్రాజెక్ట్ డెవిల్ మాత్రమే పాక్షికంగా విజయం సాధించడం జరిగింది. ప్రాజెక్ట్ ఇండిగో, ప్రాజెక్ట్ వేలియంట్ ఈ రెండు కూడా 100% ఫెయిల్యూర్. సో ఈ ప్రాజెక్ట్ల తర్వాత 1983లో ఐజిఎండి ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేయడం జరిగింది. ఐజిఎండి ప్రోగ్రామ్. సో ఐజిఎండి ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఫుల్ ఫామ్ ఏంటి, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయకండి. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రీవియస్ పేపర్స్ లో కూడా ఐజిఎండి ప్రోగ్రామ్ అనే కనిపిస్తుంది మనకు, రైట్? సో 1983లో ఐజిఎండి ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ కు నేతృత్వం వహించింది ఎవరు అని అన్నప్పుడు, సో ఐజిఎండి ప్రోగ్రామ్ వాజ్ సూపర్వైజ్డ్ బై, వాజ్ హెడెడ్ బై డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఈ ప్రోగ్రామ్ కి నేతృత్వం వహించారు. దిస్ ప్రాజెక్ట్ వాజ్ హెడెడ్ బై డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు స్టార్టింగ్ తన యొక్క కెరియర్ యొక్క స్టార్టింగ్ లో ఎక్కడ ఉన్నారు అని అన్నప్పుడు, కెరీర్ ని ఎక్కడ స్టార్ట్ చేశారు అని అన్నప్పుడు, ఇస్రోలో అని చెప్పాము. సో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు వారి యొక్క కెరియర్ స్టార్టింగ్ స్టేజ్ లో ఇస్రోతో పాటు పనిచేశారు. సో డాక్టర్ కలాం గారు వారి యొక్క కెరియర్ స్టార్టింగ్ లో ఇస్రోతో పనిచేశారు. సో తర్వాత కాలంలో డిఆర్డిఓకు బదిలీ చేయబడ్డారు. సో 1983లో అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి డైరెక్షన్స్ మేరకు డాక్టర్ కలాం వాజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఇస్రో టు డిఆర్డిఓ, అండ్ దెన్ హి వాజ్ మేడ్ ద డైరెక్టర్ ఆఫ్ ఐజిఎండి ప్రోగ్రామ్. సో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ కి నేతృత్వం వహించింది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. సో 1983లో స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ లో పాక్షికంగా విజయం సాధించిన ప్రాజెక్ట్ డెవిల్ ను విలీనం చేయడం జరిగింది, రైట్? సో ద మూమెంట్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద కేస్ ఆఫ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్, ఫస్ట్ ఏమన్నాం ప్రాజెక్ట్ ఇండిగో అని అన్నాం,
అలాగే రెండవది ఏంటి ప్రాజెక్ట్ డెవిల్ అన్నాం, మూడవది ఏంటి ప్రాజెక్ట్ వేలియంట్ అన్నాం. సో ఈ మూడు ప్రాజెక్ట్స్ లో ఇండిగో 100% ఫెయిల్యూర్, అలాగే వేలియంట్ 100% ఫెయిల్యూర్, కానీ డెవిల్ మాత్రం 50% మాత్రమే సక్సెస్. సో ప్రాజెక్ట్ డెవిల్ ను 1983 సంవత్సరంలో ఐజీఎండి ప్రోగ్రామ్ లో, రైట్ ఐజీఎండి ప్రోగ్రామ్ లో విలీనము చేయడం జరిగింది. ప్రాజెక్ట్ డెవిల్ వాజ్ మర్జ్డ్ విత్ ఐజీఎండి ప్రోగ్రామ్ ఇన్ ద ఇయర్ 1983. సో ఈ ఐజీఎండి ప్రోగ్రామ్ లో అభివృద్ధి చేయబడిన మొదటి క్షిపణి ఏది అని అన్నప్పుడు పృథ్వీ అని అంటాము. ఐజీఎండి ప్రోగ్రామ్ లో అభివృద్ధి చేయబడిన మొదటి క్షిపణి ఏది అని అంటే పృథ్వీ అని అంటాం. సో ఎప్పుడైతే మనము డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అని అంటున్నామో, ద మూమెంట్ టాకింగ్ అబౌట్ ద కేస్ ఆఫ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, హీఈస్ ద చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఎస్ఎల్వి అని అంటాం, లేదా SLV-3 అని అంటాం. సో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హీఈస్ ద చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ SLV-3. ఎస్ఎల్వి అంటే ఏంటి? సాటిలైట్ లాంచ్ వెహికల్, మొదటి తరానికి చెందిన ఉపగ్రహ వాహక నౌక, ఈ వాహక నౌకను ఉపయోగించి భారతదేశం నుండి మొదటి ఉపగ్రహము రోహిణి ఉపగ్రహాన్ని ప్రయోగించడం కూడా జరిగింది. మనము స్పేస్ టెక్నాలజీ దీని గురించి మళ్ళీ డిస్కస్ చేస్తాం, రైట్. సో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హీఈస్ ద చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ SLV-3. సో SLV-3 లో ఉన్న టెక్నాలజీ, పృథ్వీ క్షిపణిలో ఉన్న టెక్నాలజీ ద సేమ్. సో SLV లో ఉన్న టెక్నాలజీ మరియు పృథ్వీ మిసైల్ లో ఉన్న టెక్నాలజీ రెండు కూడా సేమ్ టెక్నాలజీస్. అంటే ప్రాజెక్ట్ డెవిల్ ను ఐజీఎండి ప్రోగ్రామ్ లో విలీనం చేసిన తర్వాత అభివృద్ధి చేయబడిన మొట్టమొదటి క్షిపణి ఏది అంటే పృథ్వీ అని అంటాము. అలాగే పృథ్వీ క్షిపణిలో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానము, అదే విధంగా మొదటి తరం ఉపగ్రహ వాహక నౌక అయిన SLV-3 లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానము రెండు కూడా ఒకటే అని అంటాం. సో ఐజీఎండి ప్రోగ్రామ్ ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఐజీఎండి ప్రోగ్రామ్ ను 1983 లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది, 1983 లో. సో ఈ ఐజీఎండి ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, 1983 నుండి 2007 వరకు, 2007 వరకు ఈ ప్రాజెక్ట్ అనేది కొనసాగింది. ద ప్రాజెక్ట్ ఇట్ వెంట్ ఆన్ ఆల్మోస్ట్ ఫర్ 24 ఇయర్స్, 1983 నుండి 2007, 24 సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్ట్ అనేది కొనసాగింది. తర్వాత 2008 సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్ ను పర్మనెంట్ గా క్లోజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేయడం జరిగింది. ఇట్ వాస్ ఒఫీషియల్లీ షట్ డౌన్ ఇన్ ద ఇయర్ 2008. సో ఒఫీషియల్లీ ఎందుకు షట్ చేశాం, ఎందుకు దీన్ని క్లోజ్ చేశాము, స్టాప్ చేశాము అని అంటే, సో ఈ 24 సంవత్సరాల్లో దేశ రక్షణ కొరకు అవసరమైన క్షిపణి వ్యవస్థను కంప్లీట్ గా అభివృద్ధి చేసిన తరువాత, 24 సంవత్సరాల తర్వాత అంటే 2008 సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్ ను శాశ్వతంగా మూసివేయడం జరిగింది. సో ఈ 24 సంవత్సరాల్లో దేశం యొక్క రక్షణకు అవసరమైన మిసైల్స్ అన్నిటినీ కూడా డెవలప్ చేయడం జరిగింది, దానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం అంతా కూడా డెవలప్ చేసిన తర్వాత 2008 సంవత్సరంలో దీన్ని పర్మనెంట్ గా క్లోజ్ చేయడం జరిగింది. మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.